పండు కథ చెప్పనా? పూర్వం అవంతి రాజ్యాన్ని హరిహరుడనే రాజు పాలించేవాడు. ఆ హరిహరుడికి విపరీతమైన రాజ్యకాంక్ష. తనకి ఉన్న రాజ్యంతో సంతృప్తి పడకుండా పొరుగున ఉన్న రాజ్యాలను కూడా కబళించి చక్రవర్తి కావాలని కలలు కనేవాడు. ఈ అవంతి రాజ్యానికి సమీపంలో ఉన్న రాజధానిని ఆనుకుని ఓ అటవీ ప్రాంతం ఉండేది. దానిలో వీరమల్లు అనే పెద్ద గజదొంగ ఉండేవాడు. అడవికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని వర్తకులకి ఈ వీరమల్లు పేరు చెప్తేనే చెమటలు పట్టేవి. ఒకరోజు ఇద్దరు వర్తకులు అడవి మార్గంలో ప్రయాణిస్తూ ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. బావా, ఇంత ప్రయాసపడి ఇంత దట్టమైన అడవిలో ప్రయాణం అంతే గుండు దడదడా కొట్టేసుకుంటుంది. ఈ అడవి బయట కూడా ఒక దారి ఉందని చెప్పావు కదా, అటు కాకుండా ఇటుకాసెందుకు తీసుకెళ్తున్నావు నువ్వు? ఆ దారిలో రాజధాని చేరాలంటే దాదాపు 8 గంటల ప్రయాణం. ఉదయం బయలుదేరితే సాయంత్రానికి కానీ చేరుకోలేం. అలా అయితే ఎప్పుడు వ్యాపారం చేసుకుంటాం, ఇంకెప్పుడు ఇంటికి తిరిగి వెళ్తాం? అదే ఈ దారిలో అయితే 2 గంటల్లో రాజధాని చేరుకొని సాయంత్రంలోపు సరుకు అమ్ముకొని చీకటి పడే వేళకి ఇంటికి చేరుకోవచ్చు. దగ్గర దారి చెప్పి అడవిలో ప్రయాణం చేస్తే ఏ పులుకో మనం పలహారం అయిపోతే ఎలా బావా? పులో ఎలుగుబంటి వస్తే భయపడాల్సిన పని లేదురా. మన బండిలో ఉన్న కాగడా వెలిగించి నిప్పు చూపిస్తే అవే దూరంగా పోతాయి. లేదా మన దగ్గర ఉన్న డప్పు తీసుకొని పెద్దగా శబ్దం చేసినా దగ్గరికి రావు. వాటి గురించి దిగులు లేదురా. నా భయం అంతా ఇదే ప్రాంతంలో సంచరించే వీరమల్లి అనే గజదొంగ గురించే. ఇలా సరుకుతో ప్రయాణించే మనలాంటి వ్యాపారులే వాడి లక్ష్యం. ఎటువైపు నుంచి ఊడిపడతాడో తెలియదు. చటుక్కున ఊడిపడి క్షణాల్లో సరుకుతో సహా మాయమవుతాడు. అదేటి బావా, ఇంత గొప్ప రాజు పరిపాలిస్తున్న రాజ్యంలో ఒక దొంగ ఎంతలాగా బరి తెగించి ప్రవర్తిస్తుంటే ఆ రాజుగారు రాజుభట్లు ఏం చేస్తున్నట్టు? మన రాజుగారి సంగతి తెలిసిందే కదరా. పక్క రాజ్యాలు ఎలా కబళించాలనే ప్రణాళికలతో నిత్యం గడుపుతూ ఉంటారు. ఇక మంత్రులు రాజభటులది కూడా అదే తంతు. యుద్ధాల్లోనూ అందుకు తగ్గ సమాలోచనల్లోనూ పాల్గొంటూ ఇక్కడ సమస్యలను గాలికి వదిలేశారు. మరి సిగ్గుల్లో పడతామని తెలుసు కూడా తెగించి ఈ దారి గుండా ప్రయాణం చేయడం ఎందుకు బావా? దానికి కూడా కారణం ఉందిరా. అతడు ఎంత గజదొంగ అయినా అతనికి ఓ నియమం ఉంది రోయ్. ప్రతిరోజు అదే పనిగా దొంగతనాలు చేయడు. ఎవరినైనా దోచుకున్నాడంటే తన దోచుకున్న ధనం ఖర్చు అయ్యేంత వరకు దొంగతనం జోలికి పోడు. తన దగ్గరున్నదంతా ఖర్చు అయిన తర్వాత మళ్ళీ తనకు డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే దొంగతనానికి వస్తాడు. అందుకు ఒక్కోసారి వారం పట్టచ్చు, లేదా నెల కూడా పట్టచ్చు. ఆలోపు ఆ మార్గం గుండా ప్రయాణించే వర్తకులకు ఏం దిగులు లేదు. అంతెందుకు? ఈ మార్గం గుండా నేను సుమారు 1 సంవత్సరకాలంగా ప్రయాణిస్తున్నాను. ఎప్పుడూ ఆ గజదొంగ నాకు ఎదురు పడలేదు. అతని గురించి వినడమే కానీ ప్రత్యక్షంగా చూసిందే లేదు. ఓహో, అదాని ధీమా. గ్రాచారం బాగా లేకపోతే ఈసారి వంతు మందే అవ్వచ్చు కదా బావా. నోరు ముయ్యరా అపశకున పక్షి. పనికి మాలిన ఆలోచనలు మాని కొంచెం జాగ్రత్తగా ఉండు. ఈలోపు నేను చిన్న కునుకు తీస్తాను అని ఆ వ్యాపారి నిద్రకు ఉపక్రమించాడు. ఇలా ఆ మార్గంలో కొంత దూరం ప్రయాణించిన తరువాత, అరే ఆ పొదల్లో చేదో అలిగిడవుతుందే, అమ్మో పులేమో, బావం లేపుదామా? అమ్మో అంత సమయం కూడా ఉన్నట్లేదే. ఈ డప్పుతో శబ్దం చేస్తే జంతువులు పారిపోతాయని చెప్పాడు కదా బావా, ఆ పని చేద్దాం అని బండిలో ఉన్న డప్పు మీద పెద్దగా కొడుతూ శబ్దం చేస్తాడు. ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచిన వ్యాపారి, ఏమైందిరా అంత పెద్ద శబ్దం చేసో? ఆ పొదల్లో ఏదో కదులుతున్నట్టు అనిపించింది బావా, బహుశా పులేమో అని డప్పు కొట్టా. నీ నిద్రకు అంతరాయం కలిగించానా బావా? నోరుమయ్యరా వెదవా, ఇప్పుడు నువ్వు చేసిన చప్పుడికి అంతరాయం కాదు, ఏ అవాంతరం వస్తుందా అని హడలి చేస్తున్నా. ఇంతలో వాళ్ళు భయపడిందంతా జరిగింది. ఎక్కడి నుంచో హఠాత్తుగా వీరమల్లు ప్రత్యక్షమై,
అమ్మయ్యా వచ్చారా? ఉన్నతనమంతా నిన్నటితో అయిపోయింది. ఈరోజు నుంచి ఎలాగా అనుకుంటున్నా. చక్కగా డప్పు కొట్టు మరీ మీరు వస్తున్న సంగతి తెలియజేశారు. ధన్యవాదాలు. ఇక ఆ సరుకు డబ్బు ఆ మెళ్ళ గొలుసు కూడా అక్కడ పెట్టి చల్పు లగెత్తండి. ఓరి దరిద్రుడా, అంతా నీ వల్లే జరిగింది. నువ్వు వచ్చినప్పటి నుంచి అన్నీ దుశ్శకునాలే. నువ్వు డప్పు కొట్టడం వల్ల ఇలా దొరికిపోయాం. ఇంటికి రా, నీ పని చెప్తా. వారిని డప్పు కొట్టింది నువ్వా? భలే పనిచేసావు పుట్టిశెట్టి. ఇవాళ నా ఆదాయానికి కారణం నువ్వే. ఇందా ఈ 10 వరహాలు నా కానుగ్గా ఉంచు. ఏంటి అనుమానంగా చూస్తున్నావు? ఓహో, మీ బావ ఏమన్నా అంటాడనా? ఏం భయం లేదు, నేనున్నాగా, తీసుకో. ఇదిగో శెట్టి, ఇక నుంచి వీడు నా మిత్రుడు. నా మిత్రుడిని ఏమన్నా అన్నామంటే ఊరుకునేదే లేదు. అతన్ని ఏమన్నా కోపడ్డావంటే మీ ఇంటికొచ్చి మరీ నీ భర్త పడతా. జాగ్రత్త, ఇదే నా హెచ్చరిక. మిత్రమా, నీకేం భయం లేదు. ఇక పోండి. బావా, ఇతగాడు మనసు మార్చుకొని నాకు ఇచ్చిన కానుక మళ్ళీ వెనక్కి తీసుకోకముందే పారిపోదాం పద బావా. పోండి అని గద్దించగానే బతుకు జీవుడా అని ఆ ఇద్దరు ఇంటికి పరిగెత్తారు. అలా ఇంటికి చేరిన వ్యాపారి ఆ మరుసటి రోజు జరిగిన సంఘటనపై రాజుగారికి ఫిర్యాదు చేస్తాడు. మహారాజా, వర్తకం కొరకు మా గ్రామాల నుండి రాజధాని రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రావాల్సి వస్తోంది. రాజధాని సమీపంలో ఉన్న అడవుల్లో వీరమల్లు అనే గజదొంగ మమ్మల్ని అడ్డుకుని మా సరుకుని ధనాన్ని దోచుకుంటున్నాడు ప్రభు. మీరే కాపాడాలి. మహామంత్రి, ఈ ఫిర్యాదుకు ఏమిటి మీ సమాధానం? గతంలో ఇదే సమస్యతో అనేక మంది నా దగ్గరకు వచ్చారు. తగిన చర్యలు తీసుకోమని ఆనాడే మిమ్మల్ని ఆదేశించాను. అయినా అదే సమస్య మరోసారి నా దగ్గరకు వచ్చిందంటే ఏమిటి అర్థం? మీరు నా ఆదేశాలు పాటించడం లేదనేగా, ఏమిటి నిర్లక్ష్యం? క్షమించండి మహారాజా, మీరు ఆదేశించిన రోజే ఆ గజదొంగని బంధించి తెమ్మని మన రాజభటులను పంపించాను. అయితే దట్టమైన ఈ అడవిలో ఈ గజదొంగ వీళ్ళని తెలివిగా బురిడీ కొట్టించి తప్పించి తిరుగుతున్నాడు ప్రభు. అవును ప్రభు, వాడికి అడివంతా కొట్టిన పిండి. మనం ఊహించిన దారుల్లో జారుకుంటాడు. అటువంటప్పుడు ఆ గజదొంగ ఆచూకీ చెప్పిన వారికి తగిన బహుమతి ఇస్తామని చాటింపు వేయవచ్చు కదా? ఆ ప్రయత్నాలు అన్నీ అయ్యాయి ప్రభు, ఫలితం లేదు. ఆ దొంగ తన దోచుకున్న దాంట్లో కొంత భాగాన్ని స్థానికులకు ఇస్తూ చేదోడు వాదోడుగా ఉంటున్నాడని తెలిసింది. ఆ కృతజ్ఞతతో వాళ్ళు కూడా ఇతని ఆచూకీ ఎవరికీ చెప్పడం లేదు. పోని అతని స్థిర నివాసానికైనా వెళ్ళి బంధిద్దామంటే అతనికి ఇల్లు అనేదే లేదని విశాలంగా ఉండే చెట్లపైనే నివాసం ఉంటూ అవి కూడా తరచుగా మారుస్తూ ఉన్నాడని తెలిసింది మహాప్రభు. అయితే ఇక అతన్ని పట్టుకునే మార్గమే లేదా? ఎందుకు లేదు మహారాజా? అతనికి స్థిర నివాసం లేకపోవచ్చు, కానీ ఆహారం అయితే తప్పనిసరి కదా. దానికోసం ఏదో సమయంలో బయటకు రావడం తప్పదు కదా. అటువంటి సమయం చూసి పట్టుకోవాలని చూస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? అతనికి భోజన సదుపాయాలు ఎవరు సమకూరుస్తున్నారో తెలుసుకున్నారా? చిత్తు మహారాజా, ఆ అడవిలోనే బాటసారులకు వండి పెడుతూ జీవించే ఓ యుద్ధురాలైన పూటకుళ్ళమ్మ ఇంటికి అతను తరచూ వెళ్తూ ఉంటాడని, ఆమె అతనికి భోజన సదుపాయాలు సమకూరుస్తూ ఉందని తెలిసింది మహారాజా. అయితే అందరిలాగానే ఆమె కూడా అతని ఆచూకీ మన రాజుపట్లకు చెప్పడం లేదు. అందుకే ఆమెను బంధించి మీ ముందు ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నాం. అందుకు మీ అనుమతి కావాలి మహారాజా. ఆగండి మహామంత్రి, ఒక దొంగను పట్టుకోలేని మనం మన అసమర్థతను కప్పిపుచ్చుకుంటూ ఆమెను దండించడం ఎంతవరకు సబబు? ఆమె మహిళ, పైగా వృద్ధురాలంటున్నారు. ఏ కారణంతో ఆమెను బంధించి ఇక్కడికి తీసుకొస్తారు? ఇప్పుడు మనం చేయవలసిన పని ఆమెను దండించడం కాదు, ఆమె మనకు సహకరించేలా చూడటం. ఒక పని చేద్దాం, మనం రాజు మంత్రుల్లా కాకుండా
మారువేషాల్లో బాటసారుల్లా వెళ్ళి ఆమె నుంచి అతని ఆచూకీకి ప్రయత్నిద్దాం. కొంత ఫలితం ఉండొచ్చు. మంచి ఆలోచన మహారాజా. అయితే అందుకు ఏర్పాట్లు ఈరోజే చేయండి. చిత్తం మహారాజా. ఆ విధంగా హరిహరుడు తన మంత్రితో కలిసి మారువేషంలో అడవిలో ఉన్న పూటకూళ్ళమ్మ ఇంటికి వెళతాడు. అమ్మా, మేము వ్యాపార నిమిత్తం నగరానికి వెళ్తున్న బాటసారులం. ప్రయాణ బడలికతో అలసిపోయి ఉన్నాం. ఈ పూటకు మాకు ఏమైనా భోజనం ఏర్పాటు చేయగలరా అమ్మా? తప్పకుండా నాయనా. అందుకేగా నేనున్నది. ఆ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకోండి నాయనా. నిమిషాల్లో వంట పూర్తి చేసి మీకు వడ్డించేస్తాను. కొద్దిసేపటి తర్వాత ఇంత రుచికరమైన భోజనం ఈ మధ్యకాలంలో నేనెక్కడా తినలేదమ్మా. అద్భుతంగా ఉంది. భోజనానికి కానుకగా ఈ 100 వరహాలు స్వీకరించమ్మా. సంతోషంగా ఇస్తున్నా. వద్దు బాబు, మీకు భోజనం సమకూర్చినందుకు ఈ 2 వరహాలు చాలు. ఇవి కూడా మరుసటి రోజు రాబోయే మీలాంటి బాటసారులకు భోజనం సమకూర్చడానికి మాత్రమే. కోరి వచ్చిన లక్ష్మిని కూడా కాదంటున్నారే. మీరిచ్చే ఈ ధనం మూట కట్టుకుని ఎవరి కోసం నిలువ చేయాలి నాయనా? కొంతకాలం క్రిందట ఇదే ప్రాంతంలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో నా భర్త, కొడుకు మరియు కోడలు అందరూ ఒకేసారి అగ్నికి ఆహుతయ్యారు. నీటి కోసం నదికి వెళ్ళిన నేను మాత్రం ప్రాణాలతో మిగిలాను. అసలు ఆ రోజే నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ ఏదో బలమైన కారణంతోనే ఆ దేవుడు నన్ను ప్రాణాలతో ఉంచాడని, నిరర్ధకంగా ప్రాణాలు తీసుకోరాదని భావించి నాకు తెలిసిన ఈ పని పూటకోళ్ళు నడుపుతూ మీలాంటి బాటసారుల కడుపు నింపుతూ దీనినే మాధవ సేవగా తలుస్తూ జీవితం గడుపుతున్నాను నాయనా. అమ్మా, అన్నార్తులై మీ వద్దకు వచ్చే బాటసారుల్లో సామాన్యులు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు. ఆ వ్యాపారస్తులను దోచుకునే గజదొంగలు ఉంటారు. మరి అటువంటి ద్రోహులకి సైతం కడుపు నింపుతూ దాన్ని కూడా మాధవ సేవ అనటం భావ్యమేనా? నాయనా, తల్లి కడుపును మాత్రమే చూస్తుంది. అన్నార్థులై వచ్చేవారిలో నేను వారి ఆకలిని మాత్రమే చూస్తాను. వాళ్ళు దొంగ, రాజా, వ్యాపార అని పట్టించుకోను. మీ సేవా తత్పరత, నిరాడంబరత్వం చూస్తే మీ మీద గౌరవం రెట్టింపవుతుందమ్మా. కానీ నాకు ఓ ధర్మ సందేహం పట్టి పీడిస్తోంది. అడగమంటారా? అడుగునాయనా. రాజు అంటే సాక్షాత్తు విష్ణు అంశ అంటారు కదా. ఇంత ధర్మం తెలిసిన మీరు రాజాజ్ఞ పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తూ స్వామి ద్రోహానికి పాల్పడుతున్నారు కదా. ఆ విషయంలో మీకు మనోచింత ఏమీ లేదా? దేని గురించి నాయనా మీరు మాట్లాడేది? ఈ ప్రాంతంలో వీరమల్లు అనే గజదొంగ తరచుగా వర్తకులను దోచుకుంటున్నాడు. అతనికి మీరు భోజన సదుపాయాలు కల్పిస్తున్నారని విన్నాము. అతన్ని వెతుక్కుంటూ వచ్చే రాజభటులకు అతని జాడ చెప్పకుండా అతనెవరో మీకు తెలియదంటున్నారు. ఇది రాజద్రోహం కాదా? అమ్మా, ఇలా ఒక నేరస్తుని కాపాడడం కోసం మీరు అబద్ధం ఆడితే మీకు అసత్య దోషం అంటదా? నాయనా, ఈ వీరమల్లు చేస్తున్న పని ముమ్మాటికి తప్పే. కానీ అదే తప్పు ఈ దేశపు రాజు కూడా చేస్తున్నారు. ఆయన్నెందుకు ఎవరు ప్రశ్నించరు? యదా రాజా తదా ప్రజ అన్నదే కదా సామెత. ఒకే తప్పు చేసిన రాజుగారికి దండలు, వీరమల్లుకు దండనా? అదెంతవరకు న్యాయం? అందుకే నాకు మల్లుడు గురించి సమాచారం తెలిసిన రాజభటుల వద్ద మౌనంగా ఉంటున్నాను. ఏమిటి, రాజుగారు చేస్తున్న పనే దొంగ చేస్తున్నాడా? ఈ దొంగ మన మహారాజుగారు సమానమా? ఈ విషయం రాజుగారికి తెలిసిందంటే నీకు చిరశ్చేదనమే, తెలుసా? తెలుసు నాయనా. నువ్వు మహామంత్రివని తెలుసు, నీ పక్కనున్నది సాక్షాత్తు రాజుగారని తెలుసు, మీతో ఇలా మాట్లాడినందుకు నాకు శిరచ్ఛేదమేనని తెలుసు. ఈ విషయం చెప్పగానే అదిరిపడి రాజుగారు, మంత్రి ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు.
మీ రాజసం ఒక వరహ విలువ చేసే భోజనానికి 100 వరహాల దానం చేసే మీ గుణం చూసి అప్పుడే మిమ్మల్ని రాజుగారిగా పోల్చుకున్నాను. అయినా ధైర్యంగా మీతో ఎందుకు ఈ విషయం ప్రస్తావించానంటే, ఎలాగో మరి కొన్ని రోజుల్లో రాలిపోయే పండుటాకుని, ఈ దేహాన్ని కాపాడుకోవడం కోసం నాకు తెలిసిన సత్యాన్ని దాచలేను నాయనా. ఏమంటున్నారమ్మా, నేను ఆ గజదొంగ ఒకటేనా? మీ మాటల్లోని మర్మం నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఏ విషయంలో మా ఇద్దరి మధ్య మీకు సారూప్యత కనిపించింది? బలహీనులను లక్ష్యంగా చేసుకుని ఈ అడవి మార్గంలో ప్రయాణించే బాటసారులను దోచుకుంటున్నాడు ఆ వీరమల్లు. మీకున్న రాజ్యంతో సంతృప్తి పడకుండా బలహీనులైన రాజులే లక్ష్యంగా యుద్ధాలు చేస్తూ ఆయా రాజ్యాలను దోచుకుని మీ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు మీరు. అందుకే పరాయి రాజ్యాలకు ఆశపడుతున్న మీరు, పరాయి సొమ్ముకు ఆశపడుతున్న ఆ వీరమల్లు నాకు ఒకే తీరుగా కనిపించారు. అయితే మాత్రం ఓ దొంగతో మహారాజుగారికి పోలిక? నిజానికి ఆ వీరమల్లు క్రూర స్వభావం ఉన్న నేరస్తుడేమీ కాదునాయనా. దేహదారుఢ్యం ధైర్యం ఉన్న అతనికి మీ సైన్యంలో పనిచేయాలని ఎంతో ఆసక్తి. ఆ కోరికతోనే ఎన్నో పర్యాయాలు మీ సైనిక శిబిరాలకు చేరుకుని అక్కడే అధికారుల్ని కలిసేవాడు. కానీ అవినీతిపరులైన ఆ అధికారులు కొలువులన్నీ తమ వంది మాగాధులకు పనిచేసి ఇతన్ని వెళ్లగొట్టేవారు. అర్హత ఉండి కూడా తనకి రాజ్యోద్యోగం దొరకలేదన్న కసితో దారిదోపిడీలకు పాల్పడుతూ ఇలా దొంగగా మారాడు. అతను గజదొంగ అయినప్పటికీ పేదవారిని దోచుకోడు, పైగా వాళ్ళకి సాయం చేస్తూ ఉంటాడు. అంతెందుకు, ధనం కోసం ఏ వర్తకుడిని ఇంతవరకు అతను చంపలేదు. ధనం ఇవ్వడానికి పీచీపెట్టే వ్యక్తులకు దేహశుద్ధి మాత్రమే చేసి ధనం లాక్కునేవాడు. కానీ మీ యుద్ధాలతో ఇరువైపులా ఎంత ప్రాణనష్టం జరుగుతుందో గమనించారా మహారాజా? వీరమల్లు తల్లిదండ్రులేని అనాథ కావడం, సరైన సలహాలిచ్చేవాళ్లు లేకపోవడం వల్ల ఇలా దొంగగా మారాడు. కానీ గొప్ప రాజదంపతుల పెంపకంలో పెరిగిన మీ బుద్ధి వికాసం ఏమైంది మహారాజా? మన రాజ్యంలో ప్రజలు ఎన్నెన్ని సమస్యలతో అల్లాడుతున్నారు. రైతులకేమో వ్యవసాయం చేయడానికి తగిన నీరు వసతి లేదు. చేతివృత్తుల వారికి పని లేక ఇతర దేశాలకు వలసపోతున్నారు. ఇక పన్నులు ఇతర సమస్యలకైతే లెక్కే లేదు. ఇన్ని విషయాలు గాలి కొదిలేసి మీరు రాజకాంక్షతో యుద్ధోన్మాదంతో ముందుకెళ్లడం ఏ విధంగా సమర్థనీయం? నా మనసులోని వేదనంతా వెళ్ళగక్కాను. మీ మనసు నొప్పించి ఉంటే క్షమించండి మహారాజా. ఇప్పుడు మీరు వేసే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను. నా కళ్ళు తెరిపించారమ్మా. మాతృసమానులైన మిమ్మల్ని నేను శిక్షించడమా? ఇక్కడ ప్రజల సమస్యల్ని గాలి వదిలేసి విపరీతమైన యుద్ధకాంక్షతో ప్రవర్తించిన నేనే నిజానికి శిక్షార్హుణ్ణి. ఆ రోజు దేవుడు మిమ్మల్ని అగ్ని ప్రమాదంలో చనిపోకుండా కాపాడింది. ఈరోజు ఇలా నా కళ్ళు తెరిపించడానికే కాబోలు. ఇక ఈ రోజు నుంచి నా శక్తి సామర్థ్యాలన్నింటినీ, రాజ్యాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి, ప్రజా సమస్యల్ని తొలగించడానికి ఉపయోగిస్తానమ్మా. అంతేగాక నాలో ఈ మార్పుకు కారణమైన ఆ గజదొంగ వీరమల్లుణ్ణి మనస్ఫూర్తిగా క్షమించి రాజోద్యోగిగా స్థానం కల్పిస్తూ ఈ దక్షిణ అటవీ ప్రాంతానికి సైనికాధికారిగా నియమిస్తున్నాను. చాలా సంతోషం మహారాజా. దీనికి ఆ వీరమల్లు సైతం ఎంతో సంతోషిస్తాడు. రేపే అతనితో సహా వచ్చి మీ దర్శనం చేసుకుంటాను. అమ్మా, మీరిక్కడ బాటసారులకు ఆకలి దప్పులు తీరుస్తూ నిస్వార్థంగా సేవ చేయటం స్వయంగా గమనించాను. అందుకే యాత్రికుల కోసం ఇక్కడ ఓ అన్నదాన సత్రం ఏర్పాటు చేసి దానికి పర్యవేక్షకురాలిగా మిమ్మల్ని నియమించాలనుకుంటున్నాను. దయచేసి కాదనకండి. అంతకంటేనా మహారాజా? నేను మరింత మందికి సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తున్నారు మీరు. ధన్యురాల్ని. ఆ విధంగా హరిహరుడు తన బుద్ధి మార్చుకొని ప్రజారంజకంగా పాలించి తదుపరి కాలంలో గొప్ప పరిపాలకుడిగా, మనసున్న మహారాజుగా పేరు తెచ్చుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చిందా? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే
మరిన్ని కొత్త కథల కోసం మా కేరాఫ్ కొత్త కథలు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.